సాగు చేసే రైతులు నిరసన వ్యక్తం చేయాల్సిన దుస్థితికి చేరుకున్నారు. కష్ట నష్టాలకు వెరవకుండా పాడి పంటలు పండించే రైతులు తమ భూముల కోసం పోరాడాల్సిన పరిస్థితికి వచ్చారు. పాసు పుస్తకాల కోసం సంవత్సరాల తరబడి రెవెన్యూ ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్న క్రమంలో సహనం కోల్పోయిన రైతులు పెట్రోల్ బాటిళ్లతో ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నారు. ఈ క్రమంలో ఓ రైతు తన భూమి కోసం సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. తమ భూమిలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని, దీనిని అరికట్టి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. సంవత్సరాల క్రితం ఫైల్ కండిషన్ వేస్తే ఆ మట్టి కొట్టుకుపోయి గుండ్లన్నీ దౌర్జన్యంగా నుక్కుపడింది. నుక్కుపడి అంటే బాపరే ఈ సారు మేము పెట్టి ఇచ్చినాం, ఇస్తే దాని మీద కేసు పెట్టిండు కుక్కల సత్యాయన. 4000 ట్రిప్లు మట్టి కొట్టుకుపోయినట్టు అయితే నా మీద మాదిగోడు మాలోడు అని తిట్టి మా డ్రైవర్ గారిని తిట్టండి కేసు పెడతాను. ఆ సార్ సాక్ష్యం, ఏసఐ గారు సాక్ష్యం. అయినా కానీ ఎవరు పట్టించుకోలేదు. కలెక్టర్కి ఇచ్చినాం, ఎంఆర్ఓకి ఇచ్చినాం, పోలీసు వాళ్ళకు మొన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాం. చెప్తే ఆరు వాటర్ ప్లాంట్ ఇనాగ్రేషన్ వచ్చినట్టు చెప్తే ఎమ్మెల్యే ఎస్ఐ గారు చెప్పింది, సీఐకి ఎస్ఐకి చెప్పింది, కేసు బుక్ చేయరు, అన్యాయం జరిగింది, అబ్బాయికి చేయాలని చెప్పింది. అయినా కానీ పోలీసులు పట్టించుకోలేము. ఎక్కడ పోతే ఇప్పుడు మధు నువ్వు నీ సంఘం చూస్తాం, నువ్వు నీ పోయినంత మాత్రం మట్టి పోకుండా ఆపుతావా? మట్టి ఇంట్లో పట్టుకుపోతాం, మా ఇష్టం, మేము చల్లాలి పోసుకుంటే అడిగితే నువ్వెవడు రా. ట్రాక్టర్లు కూడా దౌర్జన్యం సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడి ఇవాళ జాయిన్ అయిన కొత్త ఎంఆర్ఓ వచ్చారు, వారి దృష్టి తీసుకెళ్లి పని పూర్తి చేస్తారు. 300 టిప్పులు మట్టి పోసినాం సార్, గోవర్ధన చెరువు మట్టి 300 టిప్పులు పోసుకున్నాం. ఎమ్మెల్యే గారు హామీ మేరకు దింపడం జరిగింది. కరెక్ట్.